సాయి పల్లవి ఫిదాతో హిట్ కొట్టి స్టార్ గా ఎదిగిందని కొందరు అనుకుంటారు. అయితే అంతకుముందే మలయాళం ప్రేమ మూవీలో నటించిన సాయి పల్లవి మలర్ గా అక్కడి వాళ్ళకి క్రేజీ స్టార్ గా మారిపోయింది. ఇక దిల్రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా ప్లాన్ చేస్తున్న సమయంలో శేఖర్ కమ్ముల గారు తన భానుమతి పాత్రకి సాయి పల్లవే కరెక్ట్ అని చెప్పడంతో దిల్రాజు ఓకే చేశారు. ఇక దిల్రాజు ఫిదా హిట్ అవుతుందని సాయి పల్లవి స్టార్డమ్ ను ఉపయోగించుకోవాలని వెంటనే 3 చిత్రాలు దిల్రాజ్ బ్యానర్ లోనే చేయాలని అంగీకారాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు తన 2వ ఫిల్మ్ నానితో సెట్స్ మీద ఉండగానే దిల్రాజు తన నిజ స్వరూపాన్ని చూపిస్తున్నారని సాయి పల్లవి అంటుంది. తను వెళ్లే షూటింగ్ ప్రదేశంలో హోటల్ గదులు చాలా బాగా లేవని, అరకొర సదుపాయాలతో తక్కువ ఖర్చులతో వెలదీస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా చెబుతుంది. ఇలా 2-3 సార్లు గమనించిన సాయి పల్లవి దిల్రాజ్ బ్యానర్ లో 3వ చిత్రం చేయలేనని రాజుగారి ముఖం పట్టుకుని చెప్పేసినట్లు తన సన్నిహితులు చెబుతున్నారు. ఇలా తన విషయంలోనే కాదు, అనేక నటీనటుల పట్ల దిల్రాజ్ తీరు దారుణంగా ఉండడంతో నాని కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక కొందరు సినీ ప్రముఖులు సైతం దిల్రాజు కోట్ల కోట్లు లాభాలు గడిస్తున్నా ఇలా నటీనటుల పట్ల సౌకర్యాల పట్ల వెనకంజ వేయడం తనకే మంచిది కాదని చెబుతున్నారు. ఇప్పటికైనా దిల్రాజులో మార్పు రాకుంటే ఆయన మరో మెట్టు కిందికి జారడం ఖాయమనే చెప్పాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్ చేయండి. కానీ ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.